నాన్న ఓ మంచి నాన్న, నాన్న ఓ మంచి నాన్న, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఆడుకోవటానికి బోలెడు బొమ్మలిచ్చావు, అడగగానే నీ సామ్రాజ్యంలో ఏపీని దోచుకోవటానికి మంచి మంచి అవకాశాలు ఇచ్చావు. అనగనగా ఒక ముద్దాయి ఉండేదట. దాచుకోవటానికి బోలెడు బోగస్ కంపెనీలను ఇచ్చావు. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఏంటో మర్చిపోయా. నాన్న రాసుకోవటానికి సాక్షి పేపర్ ఇచ్చావు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఉంచుకుంటున్నాడు. చూసుకోవటానికి సాక్షి టీవీని ఇచ్చావు. ఇంత ముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నాకు కావలసిన సిబిఐ కేసులు ఇచ్చావు. ఆ ముద్దాయి కోర్టు బోర్డు లో నిలబడ్డాడట. కోర్టు బోర్డు లో నిలబెట్టిన తర్వాత కాసేపటికి జడ్జి వచ్చాడట. జడ్జి వచ్చిన తర్వాత ముద్దాయి బిగ్గరగా ఏడ్చడం మొదలు పెట్టాడట. నాన్న ఆట విడుపుగా 16 నెలలు జైలు జీవితాన్ని ఇచ్చావు. నేనే అనుకుంటున్నాను ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంటరా నాకు. ప్రతి వారంలో ఒక శుక్రవారాన్ని ఇచ్చావు. చేయింది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. నాన్న నవ్యాంధ్రప్రదేశ్ లో అమాయక ప్రజల్ని ఇచ్చావు. వాళ్ళతో ఆడుకోవటానికి కోడి కత్తినిచ్చావు. ముఖ్యమంత్రి కావాలి, ఇంకొక 100,000 కోట్లు మింగాలి, ఇది మాత్రమే న్యాయం. వారసత్వంగా ఒక్క ఛాన్స్ తో అధికారం ఇచ్చావు. దోచుకోవటానికి వైజాగ్ లో బోలెడు భూములు ఇచ్చావు. అడిగితే మాత్రం ఇటువంటి నాయకులు జైళ్లలో కూడా, తెలంగాణ జైళ్లలో కూడా పెట్టదు. పెడితే మా జైళ్ల భూములు అనుకునేటటువంటి పరిస్థితి అలా కనిపిస్తా. నాన్న నాకు ఇన్ని ఇచ్చి ఎందుకు నాన్న నాకు అడ్డంగా శాసన మండలి ఇచ్చి సచ్చావు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇది ఆయన మనోగతం అని అభిప్రాయపడుతూ ఒక మిత్రుడు రాసినటువంటి కవిత నేను చదివినిపిస్తున్నాను మీకు.